సో మీరు కూడా అందులో కంటెస్టెంట్. నేను కూడా అందులో కంటెస్టెంట్. సో వాస్తవం ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఏం జరిగింది అంటే, వెళ్ళిన రోజు వాళ్ళ అక్క మచ్చ వచ్చి మందు అడిగాడు. వాళ్ళ అక్కంది మా తమ్ముడు మందిస్తేనే వీడియోలు చేస్తాడు, కంటెంట్ చేస్తా లేకపోతే చేయడు, మీరు పోయొద్దు నేనే పోస్తా నాకు ఇచ్చేయండి ఫుల్ అని అడిగింది వాళ్ళ అక్క. అయితే ఫుల్ ఇచ్చారు, మ్యాక్సిమమ్స్ ఇచ్చారు. అది వాళ్ళ అక్క లోన్ పోసుకుంది, బయట వీళ్ళు పనుల్లో వీళ్ళుంటే బయటకు వచ్చి తాగాడు, లోన లక్క పోసేసింది తాగేశాడు. తాగిన తర్వాత అయిపోయింది కదా, వెళ్ళింది నైట్, లేట్ అయింది కదా వెళ్ళడం. ఆ రోజు షూట్ ఏం చేయలేదు. ఎవరికి ఒకటేమో జెంట్స్కి సపరేట్ బెడ్రూమ్, లేడీస్కి సపరేట్ బెడ్రూమ్. ఆ లక్క తీసుకొచ్చి మచ్చని లేడీస్ బెడ్రూమ్లో పడుకోబెట్టింది. పడుకోబెట్టింది, నేను ఇంకో అమ్మాయి కింద పడుకున్నాం. సోతి అక్క తేను బెడ్ మీద పడుకున్నారు పెద్దోళ్ళు. పడుకున్న తర్వాత మేమేమి లేడీస్ కదా, కంఫర్ట్ ఉంటే బట్టలు వేసుకుంటాం నైట్ టైం. మాకు కూడా చేసి చేసి తీసుకొచ్చి కంఫర్ట్ బట్టలకే చూస్తాం కదా, అలా మేము కంఫర్ట్ గా పడుకుందామని నైట్ వేసుకున్నాం. అది ఇక్కడికి ఉంది. అయితే వాళ్ళ అక్క మాకు పిలిచింది, నిద్రపోతున్నాం, అమ్మ లేకండి అంది. ఏంటి ఆంటీ గారు, ఆంటీ వాళ్ళ అక్క ఏంటి అక్క అన్న. అయితే ముందు మీరు బట్టలు తీయండి, డ్రెస్ వేసుకోండి లేదా ప్యాంట్ వేసుకోండి అని అంది. వేసుకోలేం అక్క, షూట్ లో వేసుకొని అన్ని వేసుకోవాలంటే కొంచెం ఫ్రీ, మా ఫ్రీనెస్ కావాలి అంటే మా మచ్చేదని చేస్తే తర్వాత నన్ను అడగొద్దు ముందే చెప్పేసింది అక్క. చెప్పిందా లేదా ఆమె నీకు తెలుసు అక్క, ముందే చెప్పేసింది. ముందు నువ్వు నెక్స్ట్ ముందు డ్రెస్ వేసుకోండి, మా మచ్చేదని చేస్తే నాకు సంబంధం లేదు అని అన్నాడు. సర్లే అని పడుకుని డిస్క్ ఇచ్చేస్తుంది కంటిన్యూగా. వెళ్ళి నేను బయట ఉన్నా మన విద్యు సార్కి చెప్పాను, విద్యు గారు ఇలాగ వేసుకోమంటున్నారు అన్నయ్య, విద్యు అన్నయ్య ఎలా వేసుకోవాలి వేసుకోమన్నయ్య అన్న. అమ్మాయి అన్నయ్య అన్నాడు, సరే నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అన్నాడు. వచ్చేసాం లోనికి, ఇంకా మేము పడుకుని పోయాం. విద్యు అన్ననే అరుస్తున్నాడు, గబుక్కలు వేసి బయటకు వెళ్తే విద్యు అన్నయ్య అని విద్యు అన్న ఒక దెబ్బ వేసాడు మచ్చని. ఎందుకు వేసాడు, కంటెంట్ ఇరా నాలుగింటి లేచాడు, నాలుగింటి లేచినందుకు ఇక నిద్ర పట్టలేదు అంటే సర్లే మచ్చ వీడియోలు చేద్దాం కంటెంట్ ఇయని అడిగాడు విద్యు సారు చందు సారు. అడిగేసరికి వాడు కొంచెం వీడియో తీస్తా తీస్తానే పిచ్చి వచ్చేది, ఆ పిచ్చిలో ఇలా ఇలా కొట్టేసుకుని చందు సార్ని ఇక్కడ కొరికేశాడు బాడీకి. ఫోన్ లో పిచ్చోళ్ళని చందు సార్ వదిలేశారు. ఏంట్రా డబ్బు ఇచ్చి పిల్లల్ని అక్కడ విద్యు సార్నే చందు అని చెప్పాను, విద్యు సార్నే కొరికింది అనేసరికి ఒక్కటే కొట్టారు విద్యు సారు. చందు సార్ ఇలా అందరం ఆపం, ఈసారి పడుకున్నారు ఒంట్లో వాళ్ళు అస్సలు వాళ్ళ జ్వరం మోషన్స్ తో ఈయన అసలు ఏం తినలేదు, అలా పడుకున్నారు సత్య గారు. చందు గారు ఆపేశారు, అందరం ఆపేసాము అయిపోయింది. మేమేం అనలేదమ్మా కంటెంట్ ఏంది, ఇంత డబ్బులు పోస్తాం కదా దగ్గర దగ్గర చాలా అయినాయి అని చెప్పారు. తెల్లారి అయిపోయింది, అలాక కాన్ఫరెన్స్కి వచ్చింది. సర్లే నానా అది ఇది అది ఇది అని బాగానే మాట్లాడింది వాళ్ళతో. అయిపోయింది, వీడియోలు చేయాలి కదా కంటెంట్ ఇవ్వాలి కదా, మందు పోతేనే కంటెంట్ ఇస్తాను కూర్చున్నాడు. విద్యు సార్ చందు సార్ వీళ్ళు ఏం చేశారు, మేమైతే పోయమమ్మని మళ్ళీ తెల్లారి ఇంకో ఫుల్ బాటిల్ ఇచ్చాను. ఆ దాంట్లో బ్యాగ్లో రెండు ఫుల్ బాటిల్ చక్కగా దాసుకుంది, ఏమైనా బయటకు తీసుకెళ్ళిపోయారు మందుకి. ఇది తాగుతున్నాడు అది తాగుతున్నాడు. ఇప్పుడు కంటెంట్ చేయమన్నప్పుడు నువ్వు కంటెంటే చేయాలి, ఏదన్నా అంటే మమ్మల్ని ఇలాగా గట్టిగా చేయి నలిపి అన్నాడు బెడ్రూమ్ లాక్కెళ్ళి. విద్యు గారు చందు గారు వచ్చి దోశారు, ఏం చేస్తున్నావు మచ్చ కంటెంట్ ఏమంటే ఆడ ఒకవేళ బెడ్రూమ్ లోకి వెళ్ళాలన్నా భయం వేసేస్తుంది, బెడ్రూమ్ లోకి వెళ్తే రానివాడు బయటికి పట్టేసుకుంటాడు చెయ్య, ఏమైనా మాట్లాడమంటే కొట్టేస్తాడు. అలాగే ఇంకో నన్ను ఇక్కడ కొరికి ఇప్పటికి వాపు ఇంకా నాకు తగ్గలేదండి. ఇక్కడ ఏం చేశాడు, వీడియో చేస్తున్నాం రూమ్ లో బెడ్రూమ్ లో, సత్య గారు వెనకాల కంటెంట్ కంటెంట్ ఇరా అంటే ఈయన కొట్టపోయి నన్ను ఏం చేశాడు ఇలా గోడకు గుద్దేసి తల మీద కొరికేసి ఇక్కడ కొరికేసి చంపల మీద చంప మీద కొట్టేశాడు. గబ 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 వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఆపేస్తే వాళ్ళ అక్కనే వాళ్ళ అక్క పోని నేను అన్నా, తన దాకొత్తే ఒకలా మాట్లాడతావు మా దాకొత్తే ఒకలా మాట్లాడతావు, మేము మనుషులు కదా నీ తమ్ముడైన మనిషి అని నేను అడిగాను. గబగబ ఈ పక్కన ఉన్న వాళ్ళతో సత్యం పోనీ పోనీ ఏం కాదండి పోనీ పోనీ అని అన్నారు. అప్పుడు వీళ్ళన్నారు నాకు నిజంగా నేను అక్కడ నుంచి గంట దాకా లేకలేదండి అని కొట్టింది దెబ్బలకి.
ఏడుపు నోరంతా ఉమ్ము గారిపోయి నేను అస్సలు ఆ దెబ్బ కోలుకోలేకపోయా, ఎందుకంటే ఈ తలెల్లో అక్కడ గట్టి తగిలేసి దాని చేసేసి ఇలా పెట్టలా గుద్దేశాడు. అప్పుడు ఇప్పుడు కొట్టేతం తెలిసి తర్వాత కంటెంట్ కంటెంట్ అన్నాడు, కొట్టడం తెలుసు, చేతులట్టడం తెలుసు, అన్ని తెలుసు, అన్ని తెలిసి వాళ్ళ అక్క ఇలా ఇవాళ డబ్బులు ఇవ్వలేదని ఎంట్రీలో ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటుంది కదా. మరి ఇప్పుడు ఈ మైక ఎంట్రీలో చెప్తున్న మైక ఒక్క మైక్ వచ్చేసి ఇలా పెట్టి ఇలా కొట్టడండి బాత్రూమ్ కి నైట్ పూట కంటెంట్ కి ఇమ్మన్నందుకు అందరూ అదే రూమ్ లో కొట్టేసి బయటకు వచ్చేసాడు. వాళ్ళు ఎంత బాధపడతారు అటు పక్క వాళ్ళు, ఇప్పుడు మనల్ని ఎందుకు పెట్టుకున్నారు డబ్బు, వాళ్ళు ఇచ్చి మనల్ని పెట్టుకున్నప్పుడు చేయాలి కదా. ఫుడ్ కి ఏమన్నా లోటు చేయలేదు వాళ్ళు, తాగితే అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చారు, తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బాగానే చూసుకున్నారు. 5 డేస్ షూటింగ్ అయితే ఈయన వల్ల నా 4 డేసే పెట్టారు మచ్చ వల్ల. ఏంటి కొట్టే మా ఫ్రెండ్ అని అయితే చంపల మీద కొట్టేశాడు వెళ్ళిన రోజు ఫస్ట్ రోజు, అందరూ పోనీ పోనీ అన్నారు. వాడికి వాడే వాడు నిజంగానే పిచ్చాడు, తెలివైన అయితే ఎవరు అనుకోవద్దు. వాళ్ళ అక్కే వడ్డీ డబ్బు తిప్పుతుంది, మా అక్క ఇవి నేను షూటింగ్ రానన్నా నాకు పెళ్లి చేయమనండి మా అక్కనే, యూట్యూబర్స్ అందరూ అడగండి అంటే వాళ్ళ అక్కనే ఎందుకు అడుగుతావు యూట్యూబర్స్ పెళ్లి చేయమని, వాళ్ళ అక్కకు ఉండాలి అవునా కదండి. నా పెళ్లి చేయట్లేదు, నా పిక్చర్ని చేస్తుంది, నన్ను షూటింగ్లు తీసుకొస్తుంది, నాకు హెల్త్ బాగుండట్లేదు, నా డబ్బు మా అక్క తినేస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ అక్క తెలీదా ఎలా ఇచ్చింది ఈ రోజు ఇంటర్వ్యూ ఆమా, డబ్బులు ఇవ్వలేదని ఫోన్ పే నెంబర్ ఎలా పెట్టుకుంది, అలా ఎలా అడుక్కో బుద్ధి అవుతుంది, ఏదంటే అది తింది, ఏదంటే అది దాచుకుంది, అన్ని బాగానే చేసుకుంది. కట్టికి దొంగ బుద్ధి తెలుసండి, ఛార్జర్ కూడా దెబ్బేసింది, ఛార్జర్ కూడా హైటెక్ బ్యాగింగ్ చేసుకుంటుంది ఆమె. ఫోన్ పే నెంబర్ పెట్టి యూట్యూబ్ లో డబ్బులు ఓకే ఆలస్యం అది వదిలేసి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసు ఇంటర్వ్యూలో వాళ్ళట పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట, 100కి ఎందుకు డైల్ చేశారట. ఆ పోలీసులు మనకు ఫోన్ చేసినట్టు చేస్తే మనం భయపడిపోయి వాళ్ళు బస్సు ఎక్కించినమాట. నిజంగా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సుజాత, ఒట్టే వాళ్ళ ఇద్దరి మీద మేము బస్సు ఎక్కించిన తర్వాత తిరుపతి వెళ్ళిపోయినాక వాళ్ళు వాళ్ళు మాకు కాల్ చేశారు. నేను ఎప్పుడే వేసాను 4 o'clock వేసాను టికెట్లు, 6 o'clock షూటింగ్ క్లోజ్ చేసినాము, 7:30 కల్లా బస్సు ఎక్కించాను. అంతా నాది టికెట్లు అంతా ప్రూవ్ ఉంది, ఎన్ని గంటలు బుక్ చేశారు ఏంటి అంతా నాది రిపోర్టు. వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన వాళ్ళట పోలీసులతో మనకు ఫోన్ చేయించారట, అప్పుడు మనం భయపడి అన్నయ్య ఎక్కించామంట బస్ అంట. తల్లి ఇద్దరు పిల్లల మీద ఒట్టేయగలవా, నీ కొడుకు మీద నీ కూతురు మీద అలా కాదు. గొడవ జరిగిన తర్వాత వాళ్ళంట ప్రాణాలని ఏమంటారు పిడికిల్లో పట్టుకొని పారిపోయి వెళ్ళిపోయి అది ఏదో ఎక్కిపోయింది. నవ్వులుతా ఉంటది 4 గంటలు ఒక్కపొడి ఒక్కపొడో నవ్వులుతా ఉంటది, ఈ నొదిలేద్ది గాలికి ఇంకా ఆకలి. అక్కడ వంట చేస్తారు కదా, ఆ వీడియోలు కొనుంది వంట మనిషితో కాకుండా వాళ్ళతో వీడియోలు చేసుకుంటే వాళ్ళు మందు పోతే ఎక్కడ కంటెంట్ ఇరంటే వాళ్ళతో కూర్చొని తాగడు, ఎక్కడున్నా ఎత్తుక్కుంటే వంట చేసే తగ్గి తాగితే కూర్చున్నాడు. మేము ఎత్తుక్కుంటే రామచ్చా పెట్టినంటే ఇప్పుడు డబ్బు ఎత్తున్నారండి, ఇప్పుడు నేనున్నా మీరు నాకు ఎత్తున్నారు, 1 నిమిషం చేసేసి దమ్ము వచ్చేస్తుందంటే ఊరుకుంటారా, మా అందరికంటే ఎక్కువ నీకు ఎత్తున్నారు 10,000 ఎత్తున్నారు, మేము మహా అంటే ఎంతో తీసుకోలేదు మాకు ఇచ్చింది, నీకు అంత అంత ఇచ్చి కంటెంట్ ఇరా అంటే అమ్మాయిల మీదకి వచ్చేస్తావు అంటే అవునైతే చెప్పవసరం లేదండి. చేతులు ఇంకా ఏం తెలీదండి, ఒకసారి చెప్పండి ఆడికి ఏం తెలీదు, అది తెలీదు అని అన్న మాట అసలు ఒప్పుకోకూడదు. వాడికి ఇంత కాలు కనపడినా మన అంటాడు, అంత గొడవ అయిపోయి లోనకి వచ్చాక గొడవ అయితే అయింది కానీ ఒకసారి నీ కాలు చూపించచ్చుగా అంత వాడు నన్ను చూపి అంటే నన్ను ఎవరో ఇప్పుడే కదా గొడవ అయింది ఇప్పుడే మళ్ళీ ఏంటన్ను అంటే మాట్లాడమ్మా కంటెంట్ 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 అన్నాడు, కాలు చూపిమని ఇది చూపి అని అడుగుతాడు. షూటింగ్ లో మొత్తం చూపిస్తాడు ఎన్నన్నా జరిగినాయి, వాళ్ళక్క మాత్రం అతను తీసుకొచ్చి మా రూమ్ లో పడుకోబెడతాడు. మీ తమ్ముడు మా కొరికేయచ్చు, మా చెప్పులతో కొట్టేయచ్చు, రాళ్ళతో కొట్టేయచ్చు, పచ్చి అమ్మ నా బూతులు తిట్టచ్చు, కానీ విజ్జు కూడా ఒక దెబ్బేసాడని నువ్వు ఏదో మూడో ప్రపంచం యుద్ధం జరిగిపోయినట్టు ఇంటర్వ్యూలు ఇచ్చేసి అందరిని బ్లేమ్ చేస్తున్నావు, అందరు గమనిస్తున్నారు యూట్యూబర్స్ అందరూ యూట్యూబర్స్ అట మొత్తం వాళ్ళ తమ్ముడు మీద అన్నారు కదా, మాకు ఇల్లు కడతామన్నారు కొంతమంది యూట్యూబర్స్, మా తమ్ముడు మెంటల్ కదా ఏదో హాస్పిటల్ అంటే ఏజ్ హాస్పిటల్ ఏదో కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేస్తామన్నారు 5 లక్షలు పెట్టి,
ఎవరు చేయడం లేదు. మీ ఇల్లు యూట్యూబర్స్ ఎందుకు కడతారు? నువ్వు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా? ఇన్ని లక్షలు అరగంటకి గంటకి షూట్ కే 10,000 తీసుకుంటున్నారు. ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు కదా, ట్రీట్మెంట్ చేయించుకోలేదా? నాటకాలన్నీ మచ్చని చెరగొట్టిందల్లా ఆమె. అంటే మొత్తానికి అగిపెట్ట మచ్చ నమ్మొద్దు అంటారు ఎవరు? మీరు అగిపెట్ట మచ్చ లక్కని ఆమె మొత్తం డేంజర్. అగిపెట్ట మచ్చ లక్క మొత్తం డైవర్ట్ చేస్తున్నారు.